అసలు సభ్యుడు తెలియకుండా మీరు తిరుపతిలో ఆత్మీయ సభ పెడతారా? ధర్మమేనా మీకు? ఈ పెద్దిరెడ్డి గారికి ఇది న్యాయమేనా ధర్మమేనా? మీకు నిజంగా మనసు ఉందా? శాసనసభ ఒక దళిత శాసన సభ్యుడు, నేను చదువుకున్న వ్యక్తిని, సంస్కరణ వ్యక్తిని, ప్రజాసేవ వచ్చిన వ్యక్తిని, ఉద్యమం నుంచి వచ్చిన వాడిని. పెద్దిరెడ్డి ఏంది, మిదురుడు ఏంది, వీళ్ళు కనుసన నియోజకవర్గం రావడం దరిద్రమైన సంఘటన అండి. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది చాలా దురదృష్ట సంఘటన. కానీ మా నాయకులు నన్ను వెంబడించిన వారు, నన్ను సహకరించిన వారు, నాతో సహాయం చేసిన వారు, వీళ్ళందరూ కూడా ఇది మండలానికి ఏదో కొద్ది డబ్బు ఇస్తే దాన్ని తీసుకొని పరిగెత్తిపోవడం కదండి. రాత్రి అనుకపోతున్నాను ప్రజల కోసం నేను ఫోన్ చేస్తే పలికేవాడిని.